అయ్యో మహారాజు లేని వాళ్ళకి దీపం పెట్టుకోమని ఇస్తున్నాడు అది కూడా తీసుకోట్లు చేసినవే అది ధర్మమేనా ప్రజల బతికిచ్చే దేవుడికి అలాంటి బుద్ధులు ఉండకూడదు ఏ నలుగురితో మంచిగా ఉండి అమ్మా నేను ఇది చేస్తున్నాను అని చెప్పి చేస్తే చేస్తున్నాడు అన్న నమ్మకం వస్తుంది అభిమానం ఉంటుంది ఏది లేకుండా ఇచ్చేయే ఈ జడగొట్టి ఆ ఎన్ని దేశమై కోట్ల పడైతే ఇంకెవరు దేవుడిని అడిగాము మేము చెప్పులే దేవుడిని అడిగామా మీరే చెప్పండి అది న్యాయమేమో అందుకని ఇప్పుడు వరకు ఆయన చేస్తానని ఇంతవరకు ఏది చేయలే ఏ ఇస్తానని ఏది ఇలా బియ్యం ఫస్ట్ వెళ్ళిన 20వ తారీఖు స్టోర్ బియ్యం వచ్చేది 20 ఫస్ట్ వెళ్ళిన 20వ తారీఖు దాకా వచ్చే 20 కేజీలు 30 కేజీలు సరిపోతాయి అన్న నలుగురు పిల్లగాళ్ళు వాళ్ళకి చాలు 65 రూపాయలు 70 రూపాయలు బియ్యం కేజీ మరి కూలీ పోతేనేమో మగవాడికి 500 అంట ఆడదానికి 300 అంట అది చేస్తే లేకపోతే అయ్యగాడు లేవమ్మా అయ్యగాడు లేవు ఏ అట్ట కష్టపడ్డా గానీ అక్కడ తెచ్చి 500 కొట్టుకు అడిగిపోతే రూపాయి మేగలతల్ల 2 కిలోలు బియ్యం ఉప్పు పప్పు తీసుకున్న వాళ్ళకి 500 అక్కడ ఫినిష్ తగ్గిస్తా అన్నారు రేట్లు ఎప్పుడు నేను చచ్చినప్పుడా నేను చచ్చినా కదా సరే అప్పుడే చేయమను పామాయిల్ 150 మామూలు ఇది శనగ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ అది 160 170 అంట మరి ఎక్కడ తెచ్చుకొని తింటారు అక్కడ వచ్చి 500 బియ్యం ఉప్పు పప్పే కొంటారా ఈ నూనె ప్యాకెట్లే కొంటారా ఈ బిడ్డలకి రోగాలు ఎత్తే చూపించుకుంటారా ఏం పెట్టి బతుకుతారు చెప్పు జనం ఏనారా పేద వాళ్ళకి మంచి జరగాలంటే బాబు గారు రావాలని చెప్పేసి కూడా ప్రచారం చేశారు జగన్ ఉన్నప్పుడు అసలు ఏం మంచి జరగలేదు పేద వాళ్ళకి నేను వస్తే మంచి చేస్తా అన్నారు కదా అమ్మ తప్పు జగన్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు అమ్మ ఇప్పుడు ఏను వచ్చి కూడా చేస్తాను అంటున్నాడు కానీ ఎప్పుడు చేస్తాడు అది అంతే ఆయన చిత్తం అందరం అదే ఎదురు చూస్తున్నాం ఎప్పుడుకెత్తాడు సంవత్సరానికి చేస్తాను అన్నాడు ఎక్కిన తర్వాత సంవత్సరానికే చేస్తాడని గ్యారంటీ ఏది అదే వాదు చూద్దాం ఆగండి ఎందుకు తొందర అమ్మ